హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో పానీపూరిని ఈజీగా నేను ఇంట్లో ఎలా చేస్తానో చూడండి. సో ఈ పానీపూరి అనేది నేను బయట డీమార్ట్లో కొన్నానన్నమాట. సో ఇవి మనకి ఇప్పుడు రెడీమేడ్లో దొరికేస్తున్నాయి కదా, జస్ట్ మనం తెచ్చుకుని ఇంట్లో చక్కగా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. చాలా చాలా ఈజీగా మనం ఈ పానీపూరిని మనం రెడీ చేసేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కర్రీ ఇంకా వాటర్ అనేది కూడా నేను ఈజీగా ఎలా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే నేను ఈ పానీపూరిని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. సో ఈ ప్యాకెట్ అయితే ఇట్లా వచ్చింది పానీపూరిది. సో దీని ప్రైస్ వచ్చి 60 రూపీస్ అనమాట, 200 గ్రామ్స్. సో చాలా ఉన్నాయి దీంట్లో, కానీ బస్ జస్ట్ మనం ఆయిల్లో వెయిట్ చేసుకోవడమే. దీనికి ఆయిల్ కూడా ఏమంత ఖర్చు ఉండదు అన్నమాట. సో వెంటనే అయిపోతాయి, మనం వేసిన వెంటనే చక్కగా పొంగిపోయి వచ్చేస్తాయి. సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అయితే ఆయిల్లో వేసాను చూడండి, వేయగానే చక్కగా మంచిగా రా బాల్ కింద అటికాటే రొటేట్ అయిపోతున్నాయి. సో వీటికి ఆయిల్ కూడా ఏం ఎక్కువగా పీల్చదు అన్నమాట. సో చాలా ఈజీగా మనం ఈ పానీపూరిని అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే పానీపూరిని అన్నిటినీ కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో పానీపూరి తినాలనుకుని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో మనం బయటికి వెళ్ళి తినే కంటే కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఎక్కువసేపు కూడా వేపించిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి వేసి ఆయిల్లో వెంటనే టర్న్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారా ఎంత మంచి బాల్స్ కింద మంచిగా వచ్చినాయి కదా. సో ఇప్పుడు అన్నిటినీ నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటాను ఇవన్నీ. సో ఇక్కడ నేను నెక్స్ట్ బఠానీలు అనేది రాత్రి నానబెట్టేసుకున్నాను అన్నమాట. సో మనకు బఠానీలు నానబెట్టేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కదా. సో మనం బిఫోర్ 5-6 అవర్స్ ముందు నానబెట్టుకున్నా కూడా మెత్తగానే అయిపోతుంది. సో నేనైతే ఇక్కడ రాత్రి నానబెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే వీటిని కుక్కర్లో వేసేసి మంచిగా ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటానన్నమాట. సో ఇక్కడ నేను పానీపూరికి పానీ అనేది రెడీ చేస్తున్నాను. దీనికోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేశాను. సో దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటానన్నమాట. సో బయట కూడా ఇలానే చేస్తూ ఉంటారు కదా. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనమైతే ఇంట్లో. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా ఈజీగా మనం పానీపూరి చక్కగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు. సో బయట అంత బాగుంటుందో లేదో అన్న టెన్షన్తో సరిగ్గా తినం కదా. సో ఇలాంటప్పుడు ఇంట్లో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చక్కగా వర్షాకాలంలో ఇలాంటివి చేసుకుని తింటే మంచిగా అనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడైతే మంచిగా గ్రైండింగ్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం గ్రైండింగ్ అయిపోయిన తర్వాత దీన్ని నేను స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. సో బయట వాళ్ళు షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇలానే మనకి ఇచ్చేస్తారు, బట్ మనం ఇలా తినలేము ఎందుకంటే కొంచెం తగులుతూ ఉంటుంది కదా. పుదీనా ఇంకా కొత్తిమీర ఇలాంటివి కొంచెం చిన్న చిన్న పీసెస్ అన్నట్లే వస్తే బాగుండదు అన్నమాట. అదే మనం స్ట్రైన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఓన్లీ జ్యూస్ కిందనే ఉంటుంది, బాగుంటుంది కూడా. సో ఇక్కడ నేనైతే మొత్తం స్ట్రైన్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఒక 1/2 నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని ఆ జ్యూస్ కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. ఇది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అన్నమాట, చాలా టేస్టీగా వస్తుంది. ఇది కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను చింతపండు అనేది. సో దీంట్లో స్పైసెస్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో సాల్ట్, కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని పానీ అనేది రెడీ చేసేసుకుంటానన్నమాట. సో ఇక్కడ మన పానీపూరికి పానీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఇందులో పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నానన్నమాట.
సో ఇక్కడ నేను బఠానీలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. వీటిని లైట్గా మ్యాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆలు కూడా ఒక రెండు నేను ఉడకపెట్టుకున్నాను. సో వీటిని కూడా తొక్కలు తీసేసి సైడ్కి పెట్టేసుకున్నాను అన్నమాట. సో చాలా సింపుల్గా ఈజీగా మనం బఠానీ కూర అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ బఠానీలన్నింటినీ నేను మ్యాష్ చేసేసుకొని తర్వాత ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని. సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందు మ్యాష్ చేసుకున్నాం కదా బఠానీలను వేసేస్తున్నాను అనమాట. సో ఈ బఠానీలు వేసేసి కొంచెం సేపు ఒక 1 మినిట్ అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే బఠానీలు వేసేసాను కదా, తర్వాత నేను ఉడకబెట్టుకున్న ఆలు కూడా వేసేస్తున్నాను. సో ఈ ఆలును కూడా ఉడకపెట్టేసుకుని ఇట్లా మ్యాష్ చేసి వేసేసుకుంటున్నాను. సో దీనివల్ల ఈ బఠానీ కర్రీ అనేది కొంచెం గ్రేవీ కింద వస్తుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి దీంట్లో కావాల్సిన కొంచెం సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. సో చాలా ఈజీగా ఈ పానీపూరి మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా. సో రెగ్యులర్గా అయితే బయట తింటూ ఉంటాము. సో ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది, ఇంకా బయటకు వెళ్ళే టైం కూడా ఉండదు కదా. సో అలాంటప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చక్కగా రెడీమేడ్ పానీపూరి దొరికేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. సో ముందు ఏమన్నా ఇట్లా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీ అన్నమాట. సో ఈ బఠానీలు అవి దొరకనప్పుడు మనకి గ్రీన్ పీస్ ఇవన్నీ దొరుకుతాయి కదా, సో అలాంటివి కూడా మనం కుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో తర్వాత దీంట్లో కొంచెం వాటర్, ఇంకా పసుపు, కారం, ఇంకా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ అట్లా కుక్ చేసుకుంటాను అన్నమాట. తర్వాత దీంట్లో నేను కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది, పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం, దాన్ని స్మెల్ అనేది కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్ అట్లా కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది కొంచెం దగ్గరగా థిక్గా అవుతుంది. సో అలాంటప్పుడు దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని కుక్ చేసేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇది రెడీ అయిపోయింది, నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో దీంట్లో కావాల్సిన కొంచెం క్యారెట్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది కదా. సో ఇలా మనం దీన్ని డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాట్ కింద. సో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని కూడా మనం చాట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ కొంచెం, దీనిపైన సన్న కారపూస ఉంటుంది కదా, సో అది కూడా వేస్తున్నాను. సో మనకి కావాల్సిన బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది, అంటే పానీపూరి లోపల పెట్టుకోవడానికి. సో ఇక్కడ నేను జ్యూస్ కూడా చేసేసాను కదా. సో ఇప్పుడు పానీపూరి అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటాను. సో మా స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. సో ఇది వాళ్ళకి ఎట్లా నచ్చుద్దో నచ్చదో అనేది చూడాలి. సో ఎందుకంటే మనం బయట తినే టేస్ట్ అలాగే వస్తుందా రాదా అనేది తెలియదు. బట్ వాళ్ళు ఎంత మన ఇంట్లో చేసినా కానీ బయట సూపర్ ఉంది అంటూ తింటాం కదా, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో రిషికి అయితే పెడుతున్నాను. సో వాడు ఎట్లా ఉందంటాడో నేను ఇప్పుడైతే చూస్తాను. సో ఎందుకంటే మనం బయట ఎట్లా అంటే అక్కడ నుంచుని తినేదే ఒక స్పెషల్ అన్నమాట. సో దానికోసమన్నా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇంట్లో చేసుకునేమనేటప్పటికీ కొంచెం ఎలా ఉంటుందా ఏంటి అనేది కొంచెం కష్టమే కదా. సో వీడికి అయితే పెట్టాను, బాగుంది అన్నాడు. సో ఇప్పుడైతే మేము కూడా తినేస్తున్నాం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్ని మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.
Thank you.